హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు ఇంట్లో చాలా సింపుల్గా బ్రౌనీ కేక్ ఎలా చేయాలి, ఈ బ్రౌనీ కేక్ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అన్నది చూసిస్తాం. రండి, మనం బ్రౌనీ కేక్ చేసుకోవడానికి కోసం ఫస్ట్ చాక్లెట్ బటర్ ఇవి రెండిని మెల్ట్ చేసి తీసుకోవాలండి. దీనికోసం నేను 150 grams డార్క్ చాక్లెట్ తీసుకున్నా, 110 grams బటర్ తీసుకున్నా. ఇవి రెండిని డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసి మెల్ట్ చేయొచ్చు, లేదా అవన్లో ఒక 30 seconds పెట్టి మెల్ట్ చేసి తీసుకోండి. ఇలా మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అనేది వేడివేడిగా ఉన్నప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేయకూడదు, గోరువెచ్చ వచ్చిన వరకు వెయిట్ చేయాలండి. ఇలా మనకు చాక్లెట్ అనేది వేడి తగ్గిన తర్వాత ఎగ్స్ వచ్చి ఇక్కడ 2 వాడుతున్నాం. ఒక్కొక్క ఎగ్ వేసి మనం కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతున్నప్పుడు ఎగ్లో ఉన్న యెల్లో పార్ట్ అనేది మంచిగా కలుస్తున్నట్టు మనం మిక్స్ చేసుకోవాలండి. లేదంటే మనకు కేక్ బేక్ అయి వచ్చినప్పుడు ఆ ఎగ్ స్మెల్ అనేది వస్తుంది. అందుకే మీరు కలుపుతున్నప్పుడు ఒక్కసారి గమనించుకోండి, యెల్లో పార్ట్ అనేది పూర్తిగా మిక్స్ అయిపోవాలి, అలా చూసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న 2 ఎగ్ని చాక్లెట్లో వేసి కలిపిన తర్వాత 1 teaspoon అంత వెనీలా ఎసెన్స్ ఇక్కడ తీసుకుంటున్నా. ఈ వెనీలా ఎసెన్స్ని కూడా ఈ చాక్లెట్లో వేసి కలుపుకోండి. అంతే, ఇవి అన్నీ కలిసిన తర్వాత 200 grams షుగర్, ఈ షుగర్ని నేను అలానే వేస్తున్నానండి. కావాలంటే మీరు ఈ షుగర్ని పౌడర్ చేసేను వేసుకోవచ్చండి. షుగర్ వేసి మంచిగా కలిపేయండి. అంతే అండి, మనకు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చాక్లెట్ మిక్సింగ్ అనేది ఇక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతే, దానికోసం నేను ఇక్కడ మైదా వచ్చి 200 grams తీసుకుంటున్నా. ఈ మైదాలో 1 teaspoon అంత బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు పిండి, బేకింగ్ పౌడర్ రెండిని డైరెక్ట్గా మనం చాక్లెట్ మిక్సింగ్కు జల్లించవచ్చు, లేదా మీరు సెపరేట్గా సీవ్ చేసుకొని పిండిని ఈ చాక్లెట్ మిక్సింగ్లో వేసి కలుపుచ్చండి. ఇలా మన పిండి వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో మనం మిక్సింగ్ చేయాలి. ఈ మెథడ్లో మనం మిక్స్ చేసి తీసుకుంటే మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. అంతే, ఇప్పుడు రెడీ అయిన ఈ బ్యాటర్లో లాస్ట్గా మనం ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. అది ఏంటి అంటే మిల్క్ అండి. అయితే 30 ml ఆఫ్ మిల్క్ ఇక్కడ ఈ బ్యాటర్లో వేసి కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్ బ్రౌనీ కేక్ చేయడానికి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. అంతే, చూడండి ఎంత సిల్కీగా మనకు బ్యాటర్ అనేది రెడీ అయింది. ఇలా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని మనం ఇప్పుడు కేక్ టిన్కు మార్చాలండి. దానికోసం నేను 6 inch బేకింగ్ టిన్ తీసుకుంటున్నా. నేను ఇక్కడ ఈ టిన్ని బటర్తో గ్రీస్ చేసి నేను ఇక్కడ ఒక బటర్ పేపర్ వేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇలా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ 6 inch టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటామండి. ఇలా మనం రెడీ చేసిన బ్యాటర్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ కేక్ టిన్ని ఒక 3 times ట్యాప్ చేసి పెట్టుకోండి. అంతే, మనకు బేకింగ్కి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ని మనం కుక్కర్లోనే చేసినాం కాబట్టి నేను ఇక్కడ ఒక 10 minutes ముందే కుక్కర్ని పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి హీట్ చేసి పెట్టుకున్నానండి. మనం బేకింగ్ టిన్ని లోపల పెట్టుకోవడానికి ముందు ఇలా స్టీల్ రింగ్ ఒకటి పెట్టేసి దాని మీద మనం కేక్ బ్యాటర్ రెడీగా పెట్టుకున్న టిన్ని పెట్టేయండి. మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో వదిలేయండి. ఈ కేక్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుందండి, 25 to 30 minutes టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. మనకు బ్రౌనీ కేక్ కుక్ చేస్తున్నప్పుడు ఇల్లంతా చాక్లెట్ స్మెల్లే ఉంటుందండి. 25 minutes తర్వాత మీరు తీసి చూసారంటే మనకు బ్రౌనీ కేక్ చక్కగా రెడీ అయి ఉంటుందండి. అవుట్ సైడ్ లైట్గా క్రిస్పీగా, మధ్యలో స్పాంజ్గా, సాఫ్ట్గా, సిల్కీగా మనకు కేక్ అనేది సూపర్గా రెడీ అయి దొరుకుతుందండి. చూడండి మీరు కేక్ రెడీ అయిందా లేదా అనేది చూసుకోవడానికి ఇలా మీరు స్పూన్తో ఏమి చెక్ చేసుకోవచ్చు, లేదా నైఫ్ కానీ ఫోర్క్ కానీ యూజ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అంతే, ఇప్పుడు కేక్ని పూర్తిగా మన ఆరిన తర్వాతనే టిన్ నుంచి తీయాలండి. నాకైతే దాదాపు 30 minutes పట్టిందండి. ఇలా 30 minutes తర్వాత ఈ సైడ్స్లో మనం నైఫ్తో ఒకసారి తీసేసి ఈ కేక్ టిన్ మీద ఒక ప్లేట్ పెట్టి మీరు తిప్పారంటే
సూపర్ గా మన బ్రౌనీ కేక్ అనేది డిమోల్డ్ అయ్యి వచ్చేస్తుందండి. చూడండి మన బ్రౌనీ కేక్ సూపర్ గా వచ్చేసింది. చాలా సాఫ్ట్ గా ఉంటుంది, సేమ్ టైంలో చాలా రిచ్ గా కూడా ఉంటుందండి ఈ బ్రౌనీ కేక్. అంతే, ఇప్పుడు రండి మన బ్రౌనీ కేక్ ఎట్లా మనకు వచ్చిందనేది కట్ చేసి చూస్తాం. బ్రౌనీ కేక్ మీద డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. మీరు చాక్లెట్ని గ్రేట్ చేసి వేసుకోవచ్చు, లేదా చాక్లెట్ సిరప్ లాగా మీరు చేసుకొని పైన వేసుకొని నేను కట్ చేసి తినొచ్చు. అలా కాదంటే అందరికీ నచ్చిన కాంబినేషన్ బ్రౌనీ కేక్ మీద ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్, మీరు అలా కూడా పెట్టుకొని తినొచ్చండి. ఏదైనా సరే మన బ్రౌనీ కేక్ అనేది సూపర్గా ఉంటుందండి. చూడండి కట్ చేసి మనం చూసామంటే ఈ సైడ్స్ లైట్గా క్రిస్పీగా అయింది, మధ్యలో చూడండి ఎంత సాఫ్ట్గా మనకు బ్రౌనీ కేక్ కుక్ అయి వచ్చిందండి. అంతే, చాలా ఈజీగా ఇంట్లోనే మనం బ్రౌనీ కేక్ని రెడీ చేసుకున్నామండి. పిల్లలకు చాలా ఇష్టమైన ఈ బ్రౌనీ కేక్ని మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, భలే ఇష్టపడతారండి. మీకు ఈ బ్రౌనీ కేక్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.